నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ నేను మణిశ్రీ భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ కు మంచి రోజులు వచ్చినట్లే ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలకు బిఎస్ఎన్ఎల్ చెక్ పెట్టింది భారీగా కస్టమర్లను సంపాదించుకొని సత్తా చాటింది ప్రైవేటు ఆపరేటర్లకు ధీటుగా భవిష్యత్తులో మరింత పుంజుకోనున్నట్లు నిరూపించింది అయితే బీఎస్ఎన్ఎల్ పుంజుకోవడానికి దోహదపడిన అంశాలేంటి భవిష్యత్తులో ఈ సంస్థ మరింత మెరుగుపడనుందా చూద్దాం అంతకంటే ముందు జాతీయవాద జర్నలిజంలో మరో అడుగు ముందుకేసి జర్నలిజంలో తొలి తెలుగు ఓటీటీని నేషనలిస్ట్ హబ్ మీ ముందుకు తీసుకువచ్చింది మా ఓటీటీని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అద్భుతమైన కంటెంట్ ను వీక్షించండి టెలికాం వినియోగదారులకు సంబంధించి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా టిఆర్ఏఐ తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది అందులో బీఎస్ఎన్ఎల్ భారీగా కస్టమర్లను పొందినట్లు పేర్కొంది జూలై నెలలో దాదాపు ముప్పై లక్షల మంది కొత్త వినియోగదారులు బీఎస్ఎన్ఎల్లో లో చేరారని తెలిపింది అదే సమయంలో జియో ఎయిర్టెల్ విఐ వినియోగదారుల సంఖ్య తగ్గింది బీఎస్ఎన్ఎల్ టారిఫ్ ప్లాన్లు చౌకగా ఉండటమే వినియోగదారుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం జులై ప్రారంభంలో ప్రైవేటు టెలికాం కంపెనీలు తమ టారిఫ్ ప్లాన్లను అప్పటికే ఉన్న ధరలకు అదనంగా పదకొండు నుంచి ఇరవై ఐదు శాతం పెంచాయి అదే సమయంలో అప్పటికే తక్కువ టారిఫ్లను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ ధరలలో ఎటువంటి మార్పులు చేయకుండా అలాగే కొనసాగించింది దీంతో పాటు కస్టమర్లంతా అప్పటికే ఇతర కంపెనీలపై ఉన్న సిమ్లను లోకి పోర్ట్ చేసుకున్నారు ఈ కారణంగా బీఎస్ఎన్ఎల్ కి కనెక్ట్ అయ్యే వినియోగదారుల సంఖ్య పెరిగింది ప్రస్తుతానికి యాక్టివ్ యూజర్ల విషయంలో బిఎస్ఎన్ఎల్ మూడు ప్రైవేటు టెలికాం కంపెనీల కన్నా ముందుంది బీఎస్ఎన్ఎల్ చందాదారులు జూలైలో ఇరవై తొమ్మిది లక్షల మంది పెరిగి నాలుగు కోట్ల తొంభై నాలుగు లక్షలకు చేరుకున్నారు అదే సమయంలో విఐ ముప్పై లక్షల వినియోగదారులను కోల్పోగా ఎయిర్టెల్ పదకొండు లక్షలు జియో రెండు లక్షల పదివేల మంది క్రియాశీల వినియోగదారులను కోల్పోయింది బీఎస్ఎన్ఎల్ కస్టమర్లు పెరగడానికి మరో అంశం కూడా దోహదపడింది అదే ఫైవ్ జీ నెట్వర్క్ ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థ తన ఫోర్ జీ టవర్లను ఫైవ్ జీకి అప్గ్రేడ్ చేస్తోంది ఇప్పటి వరకు బిఎస్ఎన్ఎల్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కు చెందిన టవర్లను ఉపయోగిస్తోంది ఇవి ఫోర్ జీ నుంచి ఫైవ్ జీకి ఎటువంటి హార్డ్వేర్ అవసరం లేకుండానే అప్గ్రేడ్ చేయడానికి అనువుగా ఉన్నాయి ఈ కారణంగా ఇప్పటికే మెట్రోపాలిటన్ నగరాల్లో బిఎస్ఎన్ఎల్ ఫైవ్ జీ సేవలను అందిస్తోంది దీన్ని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడానికి కసరత్తును ప్రారంభించింది ఇందుకోసం లక్ష టవర్లను నిర్మించాల్సి ఉంది ఈ పనిని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ పూర్తి చేస్తోంది ఈ ప్రక్రియ రెండు వేల ఇరవై ఐదు నాటికి పూర్తి కానుందని సంస్థ ప్రకటించింది దీంతో మరో నాలుగు నెలల్లో పూర్తిస్థాయిలో బిఎస్ఎన్ఎల్ ఫైవ్ జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి ఈ ప్రక్రియ పూర్తయితే ఈ కంపెనీ వినియోగదారులు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అన్నింటినీ నష్టాల బారిన పడేలా చేస్తోందని తద్వారా వీటిని ప్రైవేటు సంస్థలకు అమ్మేయడానికి ప్రయత్నిస్తోందని విపక్షాలు ఎంతో కాలంగా విమర్శిస్తూ వస్తున్నాయి కానీ కేంద్ర ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్ ను నీరుగార్చలేదు ఎప్పటికప్పుడు సంస్థ ఎదుగుదలకు కోసం ప్రస్తుతం టవర్ల నిర్మాణానికి కూడా కేంద్రం ఆరు వేల కోట్ల రూపాయలను కేటాయించడానికి సిద్ధమైంది కంపెనీ నిర్దేశించుకున్న కాలంలో ఈ టవర్ల నిర్మాణం జరగటానికి కేంద్రం సహకారం అందిస్తోంది దీనివల్ల కంపెనీ మరింత లాభంలోకి వెళ్తుంది విపక్షాలు కేవలం బిఎస్ఎన్ఎల్ ను మాత్రమే కాదు ఎల్ఐసి కూడా కేంద్రం అమ్మేస్తోందని విమర్శించాయి కానీ ఈ విమర్శలకు అతీతంగా ఈ సంస్థ కూడా లాభాల బాట పడుతోంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎల్ఐసి నికర లాభం పదివేల నాలుగు వందల అరవై ఒక్క కోట్లుగా నమోదైంది అంత ఏడాది ఇదే సమయంలో ఆర్జించిన తొమ్మిది వేల ఐదు వందల నలభై నాలుగు కోట్లతో పోలిస్తే పది శాతం వృద్ధిని సాధించింది సంస్థ ఆదాయం సైతం ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల ఏడు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయల నుంచి రెండు లక్షల పదివేల తొమ్మిది వందల పది కోట్ల రూపాయలకు చేరుకుంది ఈ విధంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ లాభాల బాట పడుతున్నాయి అయినా కూడా ఈ సంస్థలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని కావాలనే నష్టాల్లోకి నెట్టివేస్తున్నాయని విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ గ్రూప్ ఆఫ్ సబ్స్క్రైబ్ తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు